మూడు సంవత్సరాలు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రెండు సార్లు అవినీతిలో మొదటి స్థానం ఒకసారి అవినీతిలో రెండవ స్థానాన్ని రెండవసారి పొందడం జరిగింది ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ వారు చేసినటువంటి సర్వేలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానం అవినీతిలో ఉన్నది అలాగే కరప్షన్ స్టడీ 1970 లో చేసినప్పుడు 17 చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానాన్ని పొందింది అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో అత్యంత అవినీతికరమైనటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే అది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి భావన దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను కలిగేటువంటి పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడ్డాయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం కరప్షన్ లేదని మనం అనలేం వివిధ దేశాల్లో కరప్షన్ ఉంటుంది కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినటువంటి ఈ 3 సంవత్సరాల పరిపాలనలో భయంకరమైనటువంటి కరప్షన్ అన్ని దిశలా వ్యాపించి ఉన్నది నేను చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సిందిగా కలెక్టర్లు ఆదేశించారట చాలా ఆశ్చర్యం వేసింది అంటే ఈ రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతున్నది అధికారులు మాత్రమే కడవలందరూ బ్రహ్మాండంగా ఉన్నారనేటువంటి ఒక భావన కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు నేను మనవి చేస్తున్నాను ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంత విపరీతంగా అవినీతి ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోవడానికి కారణం ఏదైనా ఉన్నది అంటే అది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదని మనవి చేస్తున్నాను ఎందుకంటే బిల్ నాడెన్ గారు ఉగ్రవాదాన్ని అణిచివేయాలని మాట్లాడితే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించి మాట్లాడితే అలా ఉంటుంది ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరగడానికి కారణభూతుడు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పక తప్పదు నేను అంటున్నా ఇవాల రాజకీయ అవినీతి ఎంత భయంకరంగా పెరిగిపోయింది శాసనసభలు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారు చివరికి వృద్ధాప్య పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వాలంటే ఆ జన్మభూమి కమిటీ వాళ్ళకి 2000 రూపాయలు సమర్పిస్తే తప్ప వృద్ధాప్య పెన్షన్కి రికమెండ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జన్మభూమి కమిటీలు ఉన్నాయి అయ్యా జన్మభూమి కమిటీలు మీరు ఎందుకయ్యా 2000 రూపాయలు తీసుకుంటున్నారంటే మేము తీసుకునేది 2000 అయినా దీనిలో 1500 ఎమ్మెల్యే గారికి కట్టాలి అనేటువంటి స్థాయికి వాళ్ళు దిగజారిపోయిందని మనం చేస్తున్నాం దీనికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియకడుతా నారా చంద్రబాబు నాయుడు గారు 50 లక్షల రూపాయలు తెలంగాణలో ఒక ఎమ్మెల్సీని కొనడానికి ఇచ్చేసి దొరికిపోయి అన్ని టీవీల్లోనూ ఆయన గొంతుని ప్రసారం చేస్తే ఆ గొంతు మీదే కాదా అనేది ఇంతవరకు చెప్పలా అంటే దాని ఉద్దేశం ఆ గొంతు ఆయనదనే ఆయనే ఇంత బహిరంగంగా అవినీతికి పాల్పడుతున్నప్పుడు ఇక మేమెందుకు చేయకూడదు అనేటువంటి భావనలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ తయారైపోయారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కౌన్సిలర్స్ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నీతి వాక్యాలు చెబుతున్నారు ఎవరైతే అవినీతికి పాల్పడతారో అధికారులు వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలంట అధికారులే ఆస్తుల్ని మాత్రమే స్వాధీనం చేసుకోవాలా ఎమ్మెల్యేల ఆస్తుల్ని మంత్రుల ఆస్తుల్ని అక్కడ దాకా మీ ఆస్తుల్ని మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మీ కుమారుడు కలిసి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆర్జించారు అవినీతిలో
అవినీతి తో సొమ్ముతో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి చేసి కేవలం అవినీతి చేస్తున్న ఎవరైంటే అధికారులు మాత్రమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి నేను కాదాను అధికారులు అవినీతి లేదనో అధికారులు నీతివంతంగా ఉన్నారనో నేను అనవలా యథారాజా తదా ప్రజా मुख्यमंत्री गारु दोचुकुंटुन्नारु मेंदु दोचुकोकूडदु अनि मंत्रुलु अनुकुंटुन्नारु मंत्रुलु दोचुकुंटुन्नारु मेंदुकु दोचुकोकूडदु अनि एम्मेल्येलु अनुकुंटुन्नारु एम्मेल्येलु मंत्रुलु मुख्यमंत्री गारु अब्बाई दोचुकुंटुन्नारु काबट्टि मेमेंदुकु दोचुकोकूडदु मेमेंदुकु संपायिंचुकोकूडदु अनि अधिकारुलु अनुकुंटुन्नारु अय्या नुव्वु आपु नुव्वु आपि नी आस्तुलन्नी कूडा स्वाधीनं चेस्ते नुव्वु आपि नी आस्तुलन्नी स्वाधीन चेस्ते नी मंत्रुल योक्क एम्मेल्येलु वाळ्ळु कूडा आपुतारु मीरेव्वरू आपकोकुंडा जवानुल्नि आपंडि सिब्बंदिनि आपंडि अधिकारुल्नि आपंडि अंटे आपुतारा अनि अडुगुता उन्नानु मीरु आदर्शवंतमैनटुवंटि पद्धतुल्लो प्रवर्तिंचिन रोजुन मात्रमे ई राष्ट्रंलो अविनीति आगुतुंदि कोंत मेरकु तग्गुतुंदि कानी चंद्रबाबु नायुडु गारु चेप्पेवि श्रीरंग नीतुलु చేసేవే మాత్రం అవేవో చేస్తూ ఉంటారు కాబట్టి నేను మనవి చేసేది ఏమంటంటే ఈ రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రధానమైనటువంటి కారకులు ఆయన ఇవాల బ్రహ్మాండమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఎక్కడ దోచుకోలేదు మీరు పోలవరంలో దోచుకున్నారు పుష్కరాల్లో దోచుకున్నారు రాజధాని నిర్మాణంలో దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎలా ఉందంటే మీ పరిస్థితి మీరు సంపాయించండి మాకు కూడా సంపాయించి పెట్టండి అని అధికారుల దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే వీరెవర్ని కంట్రోల్ చేయకోకున్నా అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత నారా చంద్రబాబు నాయుడు గారికి లేదని మనవి చేస్తున్నాను దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించవలసింది ఒకటే ఈ రాష్ట్రంలో అవినీతి ఇంత స్థాయికి పెరిగిపోవడానికి ప్రధానమైన కారకుడు మరొక వ్యక్తి ఉన్నారు ఆయనే మీ లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ బాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకొచ్చి ఆయన మంత్రివర్గంలో రాజ్యాంగ శక్తిగా తయారు చేసి ఆయన దగ్గర అకౌంట్స్ అన్ని నడుపుతా ఉన్నారు ఇవాల అవినీతి జరుగుతున్న దానికి కేంద్ర బిందువు ఇవాల నారా లోకేష్ బాబు గారు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారితో పని కావాలి అంటే నారా లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాలి आयन तो वड़ंबड़ चुस्काली आयन की सूट केसाली क्या कटाली अब पर्व जो चवर की अधिकार ट्रांसफर को नारा लोकेश बाबू डबूल तस्कने स्थाई की दिगजारी तरह एवर की नीति वाक्या चुप्तार्टल मेदो सिबंदी मेदो यह अवनीति अंत रुद्दे मेमेमो प्रभुत्वं की दयचे प्रयत्न चयकं नारा चंद्रबाबु नायुडु गारु इवाल राष्ट्र में जरूरत अवनीति भारत देशा की स्वातंत्र तरवात ये परपाल इंत भयंकर अवनीति जरगले पूर्ति अवनीति लेदान भारत समाज में अवनीति उन्माट वास्तव का इंत विचरविड़गा इंत बहिंग अवनीति जो కళ్ళు అప్పజెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారంటే ఆయనే అవినీతి పరుడుగా తయారయ్యాడు కాబట్టి ఈ రకమైనటువంటి పరిపాలన జరుగుతా ఉన్నది నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అవినీతి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు లేదు మీరు తక్షణమే అవినీతి మానండి మీ మంత్రివర్గ సహచరుల్ని అవినీతిని మాన్పించండి ఆ తరువాత మాత్రమే ఉద్యోగుల దగ్గర అవినీతి అరికట్టబడుతుంది తప్ప మీరు మాత్రం విచ్చలవిడిగా దోచుకోవడం ఉద్యోగుల మీదేమో పడేటువంటి పరిస్థితి చేయడం సరైనటువంటి విధానం కాదు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి గాని తెలుగుదేశం పార్టీకి గాని లేదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను।